డీటెయిల్ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ మరో షాక్ తగిలింది. పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల పార్టీలోకి చేరనున్నట్లుగా తెలుస్తుంది. రెండు రోజుల క్రితమే షర్మిల అనుచరులతో ఇందిరా శోభన్ సమావేశమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ మరో షాక్ తగిలింది. పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల పార్టీలోకి చేరనున్నట్లుగా తెలుస్తుంది. రెండు రోజుల క్రితమే షర్మిల అనుచరులతో ఇందిరా శోభన్ సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అశ్విత అందిస్తారు. అశ్విత, చెప్పండి, పీసీసీ అధికార ప్రతినిధి ఆ ఇందిరా శోభన్ అయితే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి షర్మిల కొత్త పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్, ప్రధానంగా చూసుకున్నట్లయితే యామిని, టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా చేయడం జరిగింది. అయితే మరి కాసేపట్లోనే షర్మిలతో లోటస్ పాండ్ లో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడ సమాచారం. రెండు రోజుల క్రితమే ఆమె షర్మిలని కలిశారు. పర్సనల్ గా కలిసి కొన్ని విషయాల పట్ల చర్చించిన తర్వాత ఈ కొన్ని నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు మరోసారి ఆమెతో భేటీ అయ్యి ఇటు ఆమెతో పాటు పార్టీలో ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు ఆమె పెళ్లి రోజు కూడా కావడంతో ఇదొక గుర్తుండిపోయే రోజుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజే పార్టీలో జాయిన్ అవుతున్నట్లు మనకున్న సమాచారం. సో ప్రస్తుతం అయితే ఆమె పెళ్లి రోజు కాబట్టి పూజల నిమిత్తం దేవాలయానికి వెళ్ళింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇక్కడికి వచ్చి ఈమె షర్మిలతో భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్లుగా, దాదాపు 7 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాను. అంటే ప్రధానంగా ఏదైతే తెలంగాణకి సంబంధించి అంత పెద్ద ఉద్యమం జరిగిన సందర్భంలో పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి నా యొక్క అభిమానంతో నేను పార్టీలో చేరాను. దాదాపు 7 ఏళ్ళు గడిచినా కూడా ఇంతవరకు పార్టీలో సరైన గుర్తింపు లేదు. సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నా కూడా ఒక వర్గానికే తప్ప మరో ఇంకా వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదన్న అభిప్రాయాన్ని అయితే ఆమె వెల్లడించడం జరిగింది. సో ప్రస్తుతం ఎన్నో రోజులుగా ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసమే పనిచేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మహబూబ్ నగర్ ఇటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవిని ఎడ్యుకేటెడ్ని డిగ్రీ పట్టా ఉన్నదాన్ని అయినప్పటికీ కూడా నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదనే మాటను కూడా ఆమె వెల్లడించడం జరిగింది. రాష్ట్రంలో వాళ్ళ ఓన్లీ అక్కడ ఎవరైతే పెద్దలు ఉన్నారో కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే రాష్ట్రీయ ఈ యొక్క పార్టీ ప్రతిష్టను దిగజారుస్తూ వ్యవహరిస్తున్నారు. సో అందుకని ఇష్టం లేక ఇంకా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాననేసి కూడా ఆమె వెల్లడించడం అయితే జరిగింది. సో ప్రస్తుతం అయితే ఆమె సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గం కూడా షర్మిల పార్టీ వైపు చూస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇక మొత్తంగా మహిళగా ఒక పార్టీ పెట్టబోతున్న షర్మిలకి మరో మహిళ సహకారం పార్టీలో మొదటి చేరిక ఈ రోజు జరగబోతోంది అనే విధంగా లోటస్ పాండ్ లో చర్చలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే అశ్విత, ఆమెతో పాటు ఇంకా ముఖ్య నేతలు ఎవరైనా కొత్త పార్టీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్, ప్రధానంగా ఇప్పటి వరకు అయితే ఎవరు పార్టీ వైపు ఇంకా చూడలేదు. కానీ ప్రధానంగా అయితే ఇప్పుడు ఇందిరా శోభన్ మాత్రం ఒక్కరు వచ్చి జాయిన్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రానున్న కాలంలో ఎవరైతే పార్టీ కోసము పార్టీ ఒక సరైన పార్టీ లేకుండా ఎక్కడ వెళ్ళాలో తెలియకుండా ఉన్నటువంటి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ పార్టీ వైపు చూస్తారన్న నమ్మకాన్ని అయితే ఇక్కడ షర్మిల వర్గం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక వాళ్ళకి ఖచ్చితంగా రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు
మహిళలు ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఉండబోతుంది అనేసి కూడా షర్మిల పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం చాలా మంది సీనియర్లు తమ వైపు చూసే అవకాశం ఉందనేసి కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇంకా పార్టీ ప్రకటనకి సమయం ఉంది. ఒక పార్టీ ప్రకటించి పార్టీకి సంబంధించి వ్యవహారాలు ఎలా ఎప్పుడు ప్రకటించాలి అని వ్యవహారాలు నడుస్తున్నప్పటికీ కూడా పార్టీ ప్రకటనకి సంబంధించి ఎలాంటి సరైన నిర్ణయం ఇంకా తీసుకోలేదు. జెండా పార్టీకి సంబంధించి జెండా ప్రకటించాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి పార్టీ పేరు ప్రకటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందు ముందు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది పార్టీని అని చూసి తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ఇటు ఈమెతో భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల నుంచి ఏదైతే వైఎస్ఆర్ సమయంలో ఉన్నప్పటి వారి నేతలు సీనియర్ నేతలు కూడా కొంతమంది ఆల్రెడీ టచ్ లోకి వచ్చినట్టుగా చెప్తున్నారు. కొంతమంది పలు జిల్లాల నుంచి ఆత్మీయ సమ్మేళనాలకు కూడా కొంతమంది నాయకులు కూడా వచ్చి ఆమెతో భేటీ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ కనుక నిజంగా ఈ పార్టీ వర్గాలు చెప్తున్నట్లు ప్రత్యామ్నాయ పార్టీ అవుతుందా లేదా అనేది మాత్రం కొద్ది కాలం వేచి చూడాల్సిందే. ఆమెని థ్యాంక్ యూ అశ్విత.